హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. చాలా రోజులుగా ఏపీ టెట్ రాసే అభ్యర్థులు ఏపీ టెట్కి సంబంధించిన విషయాల మీద చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏపీ టెట్ అభ్యర్థులు ఈరోజు వరకు ఉన్నారు. కాకపోతే ఈరోజు నుంచి ఇలాంటి విషయాల అన్నిటికీ తెర పడింది. ఎలా అంటే, ఈరోజు ఏపీ టెట్ కి సంబంధించిన విషయాల మీద మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఒక సమీక్షా సమావేశం అనే దాన్ని నిర్వహించారు. దాని ద్వారా మనకు తెలిసిండేది ఏంటి అంటే, ఏపీ టెట్ అభ్యర్థులకు పరీక్షా సెంటర్లు అలాట్ చేయడంలో చాలా గందరగోళం అయితే జరిగింది. ఒక సెంటర్ ఉన్న పర్సన్స్ ని ఓకే వేరే సెంటర్స్ లో వేయడం, తర్వాత ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వేయడం, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వేయడం, ఇలా చాలా తప్పులైతే జరిగాయి. వాటి మీద మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకపోతే ఫైనల్ గా ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయించడం ఏం నిర్ణయించారు అంటే, ఎగ్జామ్ షెడ్యూల్లో మార్పులు ఏమి ఉండవు. ఎగ్జామ్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 మధ్యలోనే జరుగుతుంది. తర్వాత సెంటర్స్ అలాట్మెంట్ కూడా ఇంతకు ముందు ఇచ్చినట్టుగానే సెంటర్స్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. కాకపోతే కొంతమంది అభ్యర్థులకు వేరే రాష్ట్రాలలో అంటే తెలంగాణ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా సెంటర్స్ పడిన వాళ్ళు వాళ్ళ యొక్క సెంటర్ ని ఏపీలోకి మార్చుకోవడానికి ఏపీ టెట్ అవకాశం ఇచ్చింది. దానికి సంబంధించిన సమయం కూడా ఈరోజు సాయంత్రంతో అయిపోయింది. కాకపోతే ఇంకొక రోజు ఈ సమయాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే మీ సెంటర్స్ ఒకవేళ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ ఇలా ఏవైనా వేరే స్టేట్స్ లో పడింటే మీరు రేపు ఈవినింగ్, దీన్ని మీరు మెయిన్ వెబ్సైట్ లో కూడా గమనించవచ్చు, మీరు రేపు ఈవినింగ్ అంటే 16th ఫిబ్రవరి 16th ఈవినింగ్ 5 PM లోపల మీ సెంటర్ అలాట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేసి మీ ప్రిఫరెన్సెస్ అనేది ఇస్తే, ఏపీలో 5 ప్రిఫరెన్సెస్ అనేది ఇస్తే మీకు కూడా ఏపీలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వకపోతే మీరు అలాట్ చేసిన చెన్నై, హైదరాబాద్, బెంగళూరులోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. లేదు మేము అక్కడ పోయి రాయలేము ఎగ్జామ్ అనుకుంటే మీరు కొత్తగా 5 ప్రిఫరెన్సెస్ అనేవి రేపు ఈవినింగ్ 5 o'clock లోపల ఇచ్చేసేయాలి. మరి మీరు సెంటర్స్ అనేది ఇచ్చేస్తే మీకు ఎగ్జామ్ అనేది March 2nd 2:30 to 5 PM లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ప్రిఫరెన్సెస్ అనేవి ఇస్తే, ఇవ్వకపోతే మీకు ఇంతకు ముందు ఏదైతే బెంగళూరులో ఇచ్చారో అదే టైంకి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీలో నాకు చాలా దూరం పడింది సార్ అని చాలా మంది కామెంట్స్ లో చెప్తున్నారు, మీకు ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ మీరు ట్రై చేస్తాము అని ఇక్కడ మీరు క్లిక్ చేయాలని మీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తే నో డీటెయిల్స్ ఫౌండ్ అనే ఒక ఎర్రర్ మెసేజ్ మీకు వస్తుంది. ఓన్లీ ఈ ఆప్షన్ వేరే రాష్ట్రాలలో పడిన వాళ్ళకు మాత్రమే. తర్వాత కామెంట్స్ లో చాలా మంది ఈ ఎగ్జామ్ ఆఫ్లైన్ లో పెట్టొచ్చు కదా అంటున్నారు. కాకపోతే ఇప్పుడంతా కూడా ఏర్పాట్లు అయిపోయాయి కాబట్టి ఇంకా దాని గురించి మనం ఆలోచించు కూడా ప్రయోజనం ఉండదు. తర్వాత చాలా మంది నాకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. దానికోసం నేను ఒక డెమో హాల్ టికెట్ కూడా తీసుకున్నాను. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మీ క్వశ్చన్ పేపర్ మీకు ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది. నేను మాక్ టెస్ట్ లో చెప్పాను, మామూలుగా క్వశ్చన్ పేపర్ అనేది 8 లాంగ్వేజెస్ లో ఉంటుంది. దాన్ని మీకు ఏ క్వశ్చన్ పేపర్ వస్తుంది అంటే, ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్ మీడియం అనే ఆప్షన్ ని హాల్ టికెట్ లో చూడొచ్చు. ఇక్కడ ఉంది కదండి క్వశ్చన్ పేపర్ మీడియం. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ ఏ మీడియం లో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. అంటే మీరు మాక్ టెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే పైన క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఉంటుంది, తర్వాత క్వశ్చన్ తెలుగులో ఉంటుంది, తర్వాత 4 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. దాంట్లోంచి మీరు ఒక ఆప్షన్ ని ఆన్సర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి క్వశ్చన్ పేపర్ ని మీరు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. మీకు ఇంగ్లీష్ లోనా ఉంటుంది క్వశ్చన్ పేపర్, తెలుగులోనా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా వేరే లాంగ్వేజ్ ఇచ్చుంటే మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అనేది మీ హాల్ టికెట్ లో కనిపిస్తుంది. ఈ మీడియం ఏది ఉంటే అదే మీడియం క్వశ్చన్ పేపర్ మీకు ఎగ్జామ్ లో ఓపెన్ అవుతుంది. ఇంకా మనం వేరే మీడియం లోకి చేంజ్ చేసుకోవడం కుదరదు. తర్వాత సెంటర్స్ అనేవి కొంతమంది ఇద్దరు 2 పేపర్లు అలాట్ చేసిన వాళ్ళకి ఈ విధంగా వచ్చాయి.
కొంతమందికి ఇక్కడ డేట్స్ వేరే వేరే వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేపర్ 21 ఫిబ్రవరి ఉంది, అంటే ఫస్ట్ రోజే 9:30 to 12 మార్నింగ్ సెషన్ ఉంది. తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసరికి March 2 అన్న 2:30 to 5 మధ్యాహ్నం సెషన్ లో ఇచ్చారు. కాకపోతే సెంటర్ ఒకటే, ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే సెంటర్ ఒకటే ఇచ్చారు, కాకపోతే డేట్స్ ఏమి వేరే వేరేగానే ఉన్నాయి సెషన్స్ కూడా. ఓకే, ఈ విధంగా నేను మీకు లైవ్ గా ఉంటుందని ఇక్కడ ఒక డెమో హాల్ టికెట్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. మీకు క్వశ్చన్ పేపర్ ఏ మీడియం లో ఉంటుంది అనేది మీరు ఇక్కడ ఈ విషయాల్ని చూడటం ద్వారా గమనించుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్స్ అనే వాటిని ఇంకా పోస్ట్ పోన్ అవుతాయి అనే విషయాన్ని వదిలేసేయండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా దృఢంగా మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భాస్కర్స్ ఏరియాకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.